మనలను ఆరాధనలో నడిపించుటకు అనుదిన జీవాహారం. మూడవ కీర్తన 4, 5, 6 చరణములు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించెను, నేను భయపడను. ప్రియులరా, ఈ కీర్తనకారుని యొక్క నమ్మిక, నిశ్చయత ఎంత దృఢంగా ఉందో గమనించారా? ఎంత చక్కగా ఈ మాట చెబుతున్నాడో చూడండి. నేను దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును అని అంటూ ఉన్నాడు. మనం గొంతెత్తి దేవునికి మొరపెడితే ఆయన తన పవిత్ర పర్వతం నుంచి జవాబిస్తాడట, అందునిమిత్తమే అని అంటూ ఉన్నాడు. 5వ చరణంలో, ఆయనే నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను అనేటువంటి నిశ్చయతను తెలియజేస్తున్నాడు. కష్టకాలంలో ఎంతమంది శత్రువులు వ్యతిరేకించినా దేవుని నుండి వచ్చేటువంటి యొక్క ఆదరణ, దేవుని నుండి వచ్చినటువంటి యొక్క అండ ఎంత చక్కగా ఉన్నదో చూడండి. అందునిమిత్తమే అంటున్నాడు, ఒకవేళ నేను పండుకున్నాను, చక్కగా నిద్రపోయి కూడా లేచాను. 6వ చరణంలో, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించెను, అనగా వేలాది మంది శత్రువులు వచ్చి నన్ను చుట్టుముట్టినా నాకేమీ భయం లేదు అని అంటూ ఉన్నాడు. ఈ రీతిగా ఉన్నటువంటి యొక్క నిశ్చయత మనందరికీ ఉన్నదా? ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. నేను ఎలుగెత్తి, అసలు గొంతెత్తి దేవుని ప్రార్థించాలే కానీ, దేవుని అడగాలే కానీ ఆయన చక్కగా ఉత్తరమిస్తాడు. అందునిమిత్తమే ఆయన ఉత్తరమిస్తాడు గనక నేను దేనికి భయపడను, నేను చక్కగా నిద్రపోతాను, చక్కగా మేలుకుంటాను. ఎంతమంది శత్రువులు నా చుట్టూ మోహరించినా, ఎంతమంది నన్ను చుట్టుముట్టినా నేను దేనికి భయపడను అని అంటున్నాడు. ఎందుకు భయపడడు? శత్రువు ఏమీ చేయలేడనా? లేకపోతే శత్రువు కంటే నేను అధికుడును బలవంతుడును అనా? శత్రువు కంటే నేనే అధికమైన వాడును అనేటువంటి ధైర్యం అతనిలో కనబడడం లేదు. కానీ శత్రువు ఎంతటి బలవంతుడైనా నా దేవుడు అంతకంటే బలవంతుడు. నేను స్వరమెత్తి సహాయం కోరాలే కానీ నా దేవుడు నాకు సహాయకరంగా ఉంటాడు. ఆయన్ని బట్టి నేను నిశ్చింతగా ధైర్యంగా పడుకోగలను, మరలా తిరిగి లేవగలను. పండుకున్న వ్యక్తి మరలా తిరిగి లేస్తాను అనేటువంటి నిశ్చయతను కనపరుస్తున్నాడు చూడండి. చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు, ప్రాణభయం ఉన్నప్పుడు నిద్రే పట్టదు కదా. ఒకవేళ పండుకున్న తెల్లవారికి లేస్తానో లేవనో అనేటువంటి యొక్క భయము మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అనేక రకములైన సమస్యలను బట్టి మనం నిద్రపోని రాత్రులు లేవా? ఏదైనా చిన్న సమస్య వస్తే దాని గురించి ఆలోచన చేస్తూ మనం నిద్రపోము కదూ. అలాంటిది చుట్టూ శత్రువులు ఉన్నా సరే ఎంత చక్కగా ఈ రచయిత ఏమంటున్నాడంటే, నేను దేవునికి స్వరమెత్తి మొరపెట్టినప్పుడు, నేను ప్రార్థించినప్పుడు, నేను సహాయం కోరినప్పుడు ఆయన వెను వెంటనే నాకు సహాయం చేస్తాడు. అందును బట్టి కావున అనే మాట వాడాడు. అందును బట్టి నేనేం చేస్తాను? చక్కగా నిద్రపోతాను, చక్కగా మేలుకుంటాను. ఎంతమంది శత్రువులు మోహరించినా నేను దేనికి భయపడను అని అంటూ ఉన్నాడు. ఎందుకు భయపడడు? అతని నమ్మిక దేవుని అందే, అతని నిశ్చయత దేవుని అందే. మన అతిశయాస్పదము, మన గర్వకారణం ప్రభువేనండి. మనకు అలాంటి యొక్క ధైర్యం, నమ్మిక ఉందా? నేను నిజంగా మొరపెడితే నా దేవుడు నాకు ఉత్తరమిస్తాడు అని మనం చెప్పగలుగుతున్నామా? ఆయనతో తగిన సహవాసం, ఆయనతో తగిన సత్సంబంధం మనకుంటే మనం దేనికి భయపడాల్సిన పని లేదు. మనం చక్కగా నిద్రపోగలం, చక్కగా మేల్కొనగలం. ఎంతమంది వచ్చినా సరే మనం దేనికి భయపడాల్సిన పని లేదు. అందునిమిత్తమే అంటున్నాడు, అందరూ చుట్టుముట్టారు, అందరూ నా మీదకి లేచారు, కానీ నాకు భయమేమీ లేదు. దేవుని యందు మనం నమ్మిక ఉంచితే మనకు భయం ఉండదు సుమా. మనము మన శత్రువుల తట్టు, మనకు వచ్చిన సమస్యల తట్టు చూస్తే అది భయము వెంటాడుతూనే ఉంటుంది.
కనుక మనం దేవుని తట్టు చూద్దాం, దేవుని ఆశ్రయిద్దాం, దేవునికి మొర పెడదాం. తక్షణమే మనం అడగాలే గాని తండ్రి అని పిలవగానే నా కుమారుడా నా కుమార్తె అని సమాధానం ఇచ్చే ప్రభువు మనకున్నాడు. కనుక దేవుని ప్రార్థిద్దాం, దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం. నిబ్బరంగా ధైర్యం కలిగి మనముందాం. అత్యకృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.